హలో, విజయ్ కుమార్, ఇప్పుడు మీరు ఈడ నిన్న సీతారాంపేటలో నీళ్ళు ఎవరు కట్ చేయించారు? మున్సిపాలిటీలు అయితే అండర్ నీ దగ్గరనే ఉంటాడు కదా, ఎవడో ఒకడు పని చేస్తాడు. చెప్పమ్మా, అది నెంబర్ చెప్పు నాకు. అరే ఇట్లా అయితే ఎట్లా, ఎవరిని చేతిలో ఎవడు లేకపోతే అడ్మినిస్ట్రేషన్ ఎట్లా నడుస్తుంది? 9843 82820. ఏంటినా కాదు నర్తంలో నువ్వు ఒకటి విను విజయ్ కుమార్, నువ్వు ఒకటి చెప్పు. ఎండాకాలంలో నీళ్లు లేవు సరిగ్గా, ఒక ప్రైవేట్ వ్యక్తి నీళ్ళు ఇస్తుంటే బుద్ధి ఉండాలి అవన్నీ కట్ చేయనీకే? మీరు అంతా మీరు రివ్యూలో కూర్చున్నప్పుడు మాట్లాడుకోవాలి ఇటువంటివి. ఎవడో ఒక పొలిటికల్ వాడు చెప్పంగానే బంద్ చేస్తే ఎట్లా? కరెక్టేనాయా? మీరు అందరు కూర్చున్నప్పుడు అయితే మాట్లాడవచ్చు కదా. సార్ కట్ చేసినప్పుడు నేను చెప్తే మళ్ళీ ఇక డిస్టర్బ్ చేయలేదు. ఒక 3-4 మంత్స్ వీళ్ళు అన్ని పర్యవేక్షించేది మళ్ళీ విజయలక్ష్మి. ఇక ఆమె తప్పించుకోవటం నా మాట ఎవరు వింటలేదు అంటుంది కదా. అంటే వాళ్ళ గ్రిడ్ కప్ప చెప్పారు, పబ్లిక్ హెల్త్ లో పోయిందో ఏమో ఇప్పుడు కొత్తగా పోయినట్టు. హలో, హలో, డి గారు, మల్లెడ్డి రంగారెడ్డి గారు మాట్లాడు, ఎమ్మెల్యే సార్ మాట్లాడుతారు. హలో, కిరణ్. నమస్తే కిరణ్. ఇప్పుడు ఈ సీతారాంపేటలో నిన్న నీళ్ళు ఎందుకు కట్ చేసిండ్రు కిరణ్? అది కిరణ్, ఒక్కటి గుర్తుపెట్టుకో, ఒక ప్రైవేట్ వ్యక్తి 10 లక్షలు ఖర్చు పెట్టి ఊర్లో మంచినీళ్ళు ఇస్తున్నాడు. ఇంకా మనం సపోర్ట్ చేసేది పోయి ఎవడో మీ కింద ఉండే విధవలు, వాడు పొలిటికల్ పార్టీ వాడు ఎవడో చెప్పంగానే బంద్ చేస్తే మంచిదా కిరణ్? అది నువ్వు ఫస్ట్ ఏమన్నా ఉండని, ముందు ఒక 1/2 గంట సేపట్లో అది కనెక్ట్ చేయమను, ఏమన్నా ఉంటే మనం మాట్లాడదాం తర్వాత. ఇప్పుడు వెట్టిచ్చేసే ఎవడో పార్టీ వాడు చెప్పంగానే వాడిని అయ్యే జాగిరిలాగా వాడు బంద్ చేస్తే ఎట్లా? ఇప్పుడు వెట్టియమ్మా ఇమీడియట్గా, పెట్టించి నాకు ఫోన్ చేయాలా ఇమీడియట్గా. వాడు గంట సేపట్లో నీళ్ళు ఎక్కుతున్నా చెప్పేసి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.